హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు లక్షల మందితో సోలాపూర్లో బీఆర్ఎస్ సభ జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో ఫుల్ జోష్ కనిపిస్తోంది అక్కడి ప్రధాన పార్టీల కీలకమైన నేతలంతా ఇప్పుడు గులాబీ దళంలా కలిసేందుకు ఉత్సాహం చూపిస్తుండ్రు ఇప్పటికే వేల సంఖ్యల మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్లో చేరిండ్రు మరింత మంది తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి పని చేసేదందుకు ఆసక్తి చూపెడుతున్నారు అందుకే మహారాష్ట్రాల ఎక్కడ సభ పెట్టినా సరే గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఇక ఈ క్రమంలో ఈ నెల ముప్పై తారీఖు నాడు సోలాపూర్లో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది ఇక ఇక్కడ వేల సంఖ్యలో తెలుగు వాళ్ళు ఉంటారు అందుకే సోలాపూర్లో బిఆర్ఎస్ పెద్ద ఎత్తున సభ పెట్టుతుంది ఏకంగా రెండు లక్షల మందితోని సభ ఏర్పాటు చేసి మహారాష్ట్రలో బిఆర్ఎస్ ప్రభంచనాన్ని దాటాలని సీఎం కేసీఆర్ భావిస్తుండు ఈ సభకు సంబంధించిన బాధ్యతలను మంత్రి హరీష్ రావుకు అప్పగించిర్రు బాల్క సుమన్ వేణుగోపాలచారి సమన్వయ బాధ్యతలు వంచుకుంటుండ్రు ఇక ఈ సభలనే మహారాష్ట్రకు చెందిన మూడు ఎమ్మెల్యేలతో పాటు ఓ మాజీ ఎంపీ కూడా గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించి వారితో చర్చలు కూడా జరిగినట్టు తెలిసింది ఈ ముగ్గురు సిట్టింగులు కూడా ఎన్సీపీకి చెందిన వారేనట మహారాష్ట్రల బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ రాజకీయాలతో విసిగిపోయిన చాలా మంది లీడర్లు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు రైతును రాజును చేయటమే తమ ఎజెండా అంటూ సీఎం కేసీఆర్ తీసుకున్న నినాదం పట్ల మహారాష్ట్ర నాయకుల నుంచి మంచి స్పందన అదే విధంగా ఇక్కడ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు రైతుల కోసం ప్రత్యేకంగా ఉన్న స్కీములను తమ రాష్ట్రంలోనూ కావాలని అక్కడి ప్రజలు కోరుతున్న విషయం తెలిసిందే సోలాపూర్ సభ తర్వాత బీఆర్ఎస్ లకు ఇంకొంతమంది కీలకమైన నేతలు వస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతుండ్రు ఏడాది మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలల్లో పోటీ చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది అప్పటి వరకు పార్టీని మరింత బలోపేతం చేసి మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు